గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. లక్నో సిటీ చూస్తున్నాం ఇప్పుడు మనం. ఒకసారి అటు సైడ్ ఇటు సైడ్ చారిత్రాత్మక కట్టడాలతో పాటు చాలా రోడ్స్ కూడా క్లీన్ గా గ్రీన్ గా ఉన్నాయి మనం చూడొచ్చు. ఫ్లైఓవర్ కనిపిస్తుంది. తెలుసు కదా అందరికీ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక్ పరివర్తన్ స్థల్ ద్వార్. సో అప్పట్లో మాయావతి గారు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి కోసం సపరేట్గా ఒక ప్రదేశాన్ని ఒక ప్లేస్ని కేటాయించి అక్కడ ఏర్పాటు చేసినటువంటిది ఒక ద్వారము అలాగే స్థలం. ఆయన పెద్ద స్టాచ్యూ కూడా ఉంది పక్కకే. అదంతా ఇప్పుడు హిస్టారికల్ ప్లేసెస్గా ప్లస్ సేమ్ టైము టూరిస్టిక్ ప్లేసెస్గా కూడా మారినటువంటి పరిస్థితి. ఒక స్థూపం కూడా కనిపిస్తుంది చూడండి. సామాజిక్ పరివర్తన్ ప్రతీక్ స్థల్. అబ్బా చాలా లేనుగా ఉన్నాయి ఎలిఫెంట్స్. ఎంత బాగున్నాయో అసలు. లక్నో ఎప్పుడైనా విజిటింగ్కి వస్తే మీరు ఎవరైనా ఇది కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ ఇది పార్క్లా ఉంది. ప్రతి సింబల్ కూడా ఎలిఫెంట్ ఏనుగు. అప్పట్లో ఇది కొంత కాంట్రవర్సీకి కూడా కారణమైనటువంటి పరిస్థితి. అన్ని ఎలిఫెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఒక పార్క్నే క్రియేట్ చేయడం అనేది అప్పట్లో ప్రతిపక్షాల నుంచి ఇష్యూస్ కూడా అయ్యాయి. చూడండి ఇంపార్టెంట్ మార్గ్ ఇది కూడాను. అంటే ఒక ఇంపార్టెంట్ రోడ్ అన్నట్టు ఇది లక్నోలో కాళీదాస్ మార్గ్. ఇక్కడ నుంచి వారణాసి 286 కిలోమీటర్స్ చూపిస్తోంది. ప్రయాగ్రాజ్ 200 కిలోమీటర్స్. ఇదిగో మీకు కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా రాజభవన్. ప్రతి చోట రాజభవన్ ఉంటుంది కదా, రాజధాని ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది కదా రాజభవన్. అలాగే లక్నోకి రాజభవన్ ఇది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదే విధాన భవన్. అంటే మనం అసెంబ్లీ అంటాం కదా, విధానసభ. ఇదిగోండి ఇదే మీకు సెక్రటేరియట్. లక్నోలో అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి పరిపాలనా విభాగం మొత్తం ఇక్కడే ఉంటుంది. విధాన్ నివాస్. కానీ లక్నోలో చెప్పుకోదగింది ఏంటంటే కట్టడాలు చాలా పురాతనమైన కట్టడాలు, అవి కూడా చాలా బాగున్నాయి. ఎట్లా అంటే హిస్టారికల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా మనకు, అలా ఉన్నాయి. హిస్టారికల్ బిల్డింగ్స్ లాగా అనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి కట్టడాలు. రోడ్స్ ఏమి మరీ అంత పెద్దగా లేవు కానీ, బట్ బిల్డింగ్స్ మాత్రం కొన్ని చాలా బాగున్నాయి. అసలు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పెట్టారు కదా, సేమ్ అలాగే బాపు భవన్ సచివాలయం. జీపీఓ పార్క్ అంట. మెయిన్ రోడ్లో నుంచి మనం సబ్ రోడ్లోకి వచ్చాం, సబ్ లేన్లోకి. అవి చూస్తున్నారు ఇప్పుడు మీరు. సిటీ అయితే ప్లాన్డ్గానే ఉంది, బట్ ఏదైనా కూడా హైదరాబాద్ అంత అయితే మాత్రం కానే కాదు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఒకసారి చూడండి, హైకోర్ట్ ఆఫ్ లక్నో. అంటే ఉత్తరప్రదేశ్ హైకోర్టు అన్నమాట. మన హైకోర్టు మనందరికి తెలుసు హైదరాబాద్లో ఉంటుంది. సేమ్ అలాగే ఉత్తరప్రదేశ్ హైకోర్టు లక్నోలో ఉంటుంది. అదే మీరు చూస్తున్నది లెఫ్ట్ సైడ్. బస్సులు చూడండి, మనకి జనరల్గా టీఎస్ఆర్టీసీ కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు రెడ్ కలర్లో ఉంటాయి. బట్ ఇక్కడ యూపీఎస్ఆర్టీసీ అంటే యూపీ స్టేట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆర్టీసీ
ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి బస్సులు. ఎక్కడ చూసినా కూడా మనకి ఇదే కలర్ బస్సులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ అన్ని కూడాను గవర్నమెంట్ బస్సులు మొత్తం ఆరెంజ్ కలర్ లోనే ఉన్నాయి. అది మీకు రైట్ లో కనిపిస్తుంది చూడండి, అది బాబు బనారసి దాస్ యూనివర్సిటీ ఆఫ్ లక్నో. ఇక్కడ యూనివర్సిటీ చాలా ఫేమస్ అంట. సిటీ మాంటిసోరీ స్కూల్ చూడండి ఎంత బాగుందో. అసలు అన్ని కులాలని మతాలని మనకు రిప్రజెంట్ చేస్తూ అసలు ఎంత బాగా కట్టారో స్కూల్ అంటే ఇలా కదా ఉండాలి అనిపించేలాగా ఉంది. ఇప్పుడు అయోధ్యకి అంద వేలో ఉన్నాం. ఒకసారి కనపడుతుంది బోర్డు చూడండి. ఇంకొక 1.5 అవర్స్, నియర్లీ 2 అవర్స్ దాకా మనకి, అంటే లక్నో ఎయిర్పోర్ట్ నుంచి అయితే 3 అవర్స్ ఈజీగా పడుతుంది. 3 to 3.5 అవర్స్ ఈజీగా పడుతుంది. ఎయిర్పోర్టు ఉంది కానీ అయోధ్యలో ఇంకా సర్వీస్ స్టార్ట్ అవ్వలేదు ఎయిర్ బస్సులది. ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక స్టార్ట్ అయితే జర్నీ చాలా ఈజీ అయిపోతుంది. మేబీ 20వ తారీఖు, అంటే జనవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి కావచ్చు. 20th ఓపెనింగ్ ఉంది కాబట్టి అయోధ్య రామ మందిరం. ఆ తర్వాత నుంచి సర్వీసులు, ఎయిర్ బస్సులు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదర్వైజ్ ఇలా బై రోడ్ వెళ్లాల్సిందే. లక్నో ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ అయోధ్యకి రీచ్ అవ్వాలి. ఇదిగో బస్సు, నేను ఇందాక చెప్పాను కదా, ఇది కూడా ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి. ఉత్తరప్రదేశ్.